మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని ఒక మెసేజ్ చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక మంచి టిప్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం నెయ్యిని కరిగించుకుంటూ ఉంటాం కదా, ఐ మీన్ వెన్న నుంచి నెయ్యిని తీస్తూ ఉంటాం. తీసేటప్పుడు ఆ నెయ్యిలో గసి అనేది వస్తుందండి, బ్లాక్ కలర్లో చిన్న చిన్న పార్టికల్స్ అనేవి వస్తాయి. అవి ఏమవుతాయంటే, మనం ఒక్కోసారి వడగట్టుకున్నాక కూడా ఆ నెయ్యిలో ఆ గసి అనేది ఉంటుందన్నమాట. మనం ఎందులో అయినా వేసుకుంటున్నప్పుడు ఆ గసి కూడా పడుతూ ఉంటుంది. సో చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, చూడ్డానికి అస్సలు ఏమీ బాగోదన్నమాట, ఫ్రెష్ లుక్ అనేది ఉండదు దానివల్ల. సో ఏం చేస్తారంటే, మనం వెన్న నుంచి నెయ్యిని తీసేటప్పుడు పొయ్యి మీద పెట్టి మరిగించుకునే టైంలో కొద్దిగా గల్లు ఉప్పు తీసుకొని అందులో వేసేసారనుకోండి, ఆ గల్లు ఉప్పు అనేది ఆ గసి ఉంటుంది కదా దాని అంతటినీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట, కిందికి వచ్చేలా అయిపోతుంది అనమాట. నెయ్యి చాలా చాలా నీట్గా ఏదో మనం ఫిల్టర్ చేసిన లాగా ఉంటుంది అనమాట, చాలా ఫ్రెష్ లుక్గా ఉంటుంది. మనం వడగట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే గసి మొత్తం మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మొత్తం అంతా కిందనే సెటిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో చాలా చాలా మంచి లుక్ ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీరు ట్రై చేసిన తర్వాత మీకు అందరికీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.